విరోధిని ఇప్పుడు ఓన్ టాస్క్ చేసి డైస్ దేవతల్ని ఇంప్రెస్ చేసుకోవాలి. ఏం చేస్తావు? ప్రాణం పెట్టి మీకోసం పాట పాడతాను మాస్. పాట ఏవి కమాన్. ఈ టాలెంట్ కూడా ఉందా? స్టార్ట్. మంచి పవర్ గా పాడు. అరుంధతి ఆమెకి ఏ పాట వస్తే అదే పాడుతుంది మాస్టర్. అందమైన వాడా చందమామ లాంటి వాడా, ఓ అందమైన వాడా చందమామ లాంటి వాడా, చూసి నే మురిసిపోతి నోయి, నీ అందమంతా చూసి నే మురిసిపోతి నోయి, గాజు వాకలోన ఆ గాజులంగడినదే, గాజు వాకలోన ఆ గాజులంగడినదే, ఆ గాజులన్నీ నీకై నా చేతికి వేసుకురాన్న, ఆ గాజులన్నీ నీకై నా చేతికి వేసుకురాన్న, ఓ అందమైన వాడా చందమామ లాంటి వాడా, అందమైన వాడా చందమామ లాంటి వాడా. పవన్ టాస్క్ చేస్తావా లేకపోతే మేమేమైనా ఇవ్వనా? డాన్స్ అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే, అమ్మకుటి అమ్మకుటి అందమంత వంపకే, అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే, నీ నవ్వు దండ గుర్తైన రాదు ఎండ, నీకు నాకు గుగ్గిండి జెండా. ఎక్కుపెట్టి ఎక్కుపెట్టి కంటి చూపు దించకే, కుక్కపెట్టి కుక్కపెట్టి ఉక్కపోత పెంచకే, ఎక్కుపెట్టి ఎక్కుపెట్టి కంటి చూపు దించకే, కుక్కపెట్టి కుక్కపెట్టి ఉక్కపోత పెంచకే, నువ్వేమో దంద నేనేమో రజని కంద, నిన్ను నన్ను ఆపేది పుందాలో జర్జనక. ఇంగ్లీష్ భాష భలే తమాషా. మీరేంటంటే ఒక హౌస్ వైఫ్. యా, మీరు మీ హస్బెండ్ అదిగో అతనే. మీరు మౌన వ్రతంలో ఉన్నారు ఈరోజు. మౌన వ్రతం. ఓకే, సో ఏం హస్బెండ్ ఏం చెప్పినా అవన్నీ చేస్తూ ఉండాలి. ఓకే, రెడీ? మౌన వ్రతం మాట్లాడొద్దు మాస్టర్. మౌన వ్రతం, మౌన వ్రతం, మౌన వ్రతం. యాక్షన్. నో నో డైలాగ్, సైలెంట్. ఏమే పార్కవి పడుకుంటారేమో స్కిట్ అయింది కదా, ఏమో పార్కవి పార్కవి డార్లింగ్ పార్కవి. ఈరోజు మౌన వ్రతమా? మీరు మౌన వ్రతం ఎలా లేదంటారు? మీరు మాట్లాడకూడదు. మీరు మౌన వ్రతమా? మాట్లాడకూడదు. ఏంటి బాత్రూమ్ వస్తుందా మాస్టర్? మీకు టాస్క్ అర్థం కాదు. టాస్క్ టాస్క్. ఓకే ఓకే, మీరు అస్సలు మాట్లాడకూడదు ఈ స్కిట్ లో. అస్సలు అస్సలు మొత్తం మాట్లాడకూడదు. అమ్మా, డబుల్ గమ్ టేప్ ఉందా? ఉంది. కావాలా టేప్ పెట్టేసి? వద్దు. ఓకే రెడీ, యాక్షన్. బాబా భార్గవి, కాఫీ పెట్టి తీసుకుంటారా?
కాఫీ కాఫీ తీసుకోండిరా. మీకు చెవుడు లేదు, ఇది బానే ఉంది. కాఫీ అయ్య గారికి ఏమి లేవు ఇక్కడ. వ్రతంలో ఉన్నప్పుడు అలా చేయకూడదు, పాపం చదువుతుంది. వ్రతం వ్రతం, మీరు అలా చేస్తే నేను బకెట్ వ్రతం భంగం అయిపోద్ది. ఇల్లు శుభ్రం చెయ్యి. నేను పోవాలా, సచ్చినా పోను, నిన్ను కూడా తీసుకుపోతా. అమ్మా అమ్మా దోశలేసి వే అమ్మా. కూతురు కూతురు మన కూతురు. లేదా అయితే ఎవరు నాన్న? నాకు తెలియకుండా ఎలాగా నాన్న? అమ్మ నేను కొట్టాడు, నేను వెళ్ళిపోతున్నా. అమ్మ నిన్ను కొట్టాడు ఎలా? హౌ హౌ అమ్మా అమ్మా దోశలేసివే. సెకండ్ సెకండ్ డాటర్ నాన్న ఎలా? హౌ ఇటు రా నాన్న. నా అమ్మా నాన్న నీకు మౌనవ్రతం లేదు. సైకిల్ బాగా అర్థం అవుతున్నాయి, మాటలు అర్థం అవట్లే. బాగా సర్దుకోండి. నాన్న నాన్న చదివించవా? పరీక్షలు దగ్గర పడ్డాయి, చదువు చదువు. చదివించండి, కూర్చో, కొంచెం దగ్గరికి అంటే. చెప్పమ్మా దగ్గరికి రా. నేను లేని స్కిట్లో నాన్న చదివించు. నేను డ్యూటీకి వెళ్ళిపోనా? డ్యూటీకి డ్యూటీకి పోవాలా? నువ్వు ఇంట్లో ఉండి ఆడొస్తాడా? ఆడెవడు? అమ్మా ఆడు. నువ్వు ట్యూషన్ టీచర్? విడాకులు విడాకులు ఇచ్చేయచ్చుగా నాకు విడాకులు. నాన్న నాన్న అమ్మకి డాన్స్ బాగా వచ్చంటగా. డాన్స్ స్వింగ్ జారా స్వింగ్ జారా స్వింగ్ జారా కింద కూర్చొని నించోని నించోని స్వింగ్ జారా స్వింగ్ జారా స్వింగ్ జారా. ఆపు, పడుకోని పడు. లాంగ్ టూర్ డ్యూటీకి వెళ్తున్నాను, మళ్ళీ రాను. అమ్మో 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 లాంగ్ టూర్ మీ మౌనవ్రతం అయిపోయింది బాబు. టైస్ దేవతలు ఇంప్రెస్ గా. ఓకే పాయింట్ ఇచ్చేయండి తొందరగా, వెళ్ళండి. మాస్టర్ మీరు ఆ నంబర్ మీదకి వెళ్ళండి. మాట్లాడచ్చు. 22 అబ్బా ఎంత పద్ధతి అసలు, దీనికేం తక్కువ లేదు అసలు. బి ఫర్ బాబా. బి ఫర్ బాబా భార్గవి. మీ పేరు బాబా అని మారింది ఎప్పటి నుంచి? బాబా భాస్కర్ అని పుట్టిన నుంచి. అప్పటి నుంచి బాబా భాస్కరేనా? నేను ఏదైనా సినిమా రజనీకాంత్ గారిది ఏమైనా వర్క్ చేసిన తర్వాత అయ్యిందేమో అనుకున్నా. లేదు లేదు, బాబా భాస్కరే. ఆరు అప్పుడు రెండు వాడి అను. అవును బా, ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకుంటారే. చల్లండి. ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు. లాడర్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏబిసిడిఎఫ్. ఒకటి రెండు మూడు ఐదు వస్తే పాము ఉంది. ఫైవ్ వస్తే పాము. ఆ తిప్పు. అందరూ ఒకసారి నవ్వండమ్మా. మూడు వన్ టూ త్రీ. సేఫ్ సేఫ్ సేఫ్. మేము సేఫ్, మీరు అక్కడ ఉంటే. వినోదిని ఆన్ నంబర్ 34, పవన్ ఆన్ నంబర్ 18, మాస్టర్ ఆన్ నంబర్ 43. Yes.